తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్ పోలీసులు దృష్టి సారించారు. హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో అధికారులు 9 మంది నిందితుల్ని వేర్వేరుగా విచారించారు. సిట్ అధిపతి ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ బృందం నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా విచారించినట్లుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నల పత్రాల లీకేజ్లో ఇప్పటివరకు 9 మంది అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి మరిన్ని కీలక వివరాలను రాబట్టేందుకు శనివారం నుంచి 6 రోజులు కస్టడీకి తీసుకోనున్నారు. రెండో రోజు వీరిని వేరువేరుగా కూర్చోబెట్టిన సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. వీరి నుంచి రాబట్టిన సమాధానాలను క్రోడీకరించి నిందితులు చెబుతున్న విషయాలు ఎంతవరకు వాస్తవం అనేది బేరీజు వేయనున్నారు. తొలి రోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి పొంతనలేని జవాబులు చెప్పినా రెండో రోజు దారిలోకి వచ్చినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన సమాచారం, ప్రశ్నపత్రాల దరఖాస్తుల వివరాలు బహిర్గతం చేసేందుకు నిందితులు ఉపయోగించిన మార్గాలపై ఆరా తీశారు. కమిషన్లో పనిచేస్తున్న ఉన్నత అధికారుల యూజర్ ఐడీలు మార్చడం, పాస్వర్డు చోరీ చేయటంలో సహకరించిన వారి గురించి కూడా ఆరా తీశారు. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలో ముందుగా ప్రశ్నపత్రాలు లీక్ చేయాలనే ఆలోచన ఎవరు చేశారనేది కూపిలాగే ప్రయత్నం చేశారు. ఇక ఈ విషయంలో నిందితులిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కమిషన్లో కంప్యూటర్ల వినియోగం, మరమ్మత్తు, కొత్త సాఫ్ట్వేర్ సహా పలు అంశాలపై రాజశేఖర్ రెడ్డికి పూర్తిగా అవగాహన ఉన్నట్లు తెలిసింది. ప్రవీణ్ కూడా బీటెక్ కంప్యూటర్స్ చదవటంతో ఇద్దరికీ సాంకేతిక అంశాలపై పట్టు ఉంది. కంప్యూటర్ల మరమ్మత్తు ముసుగులో వీరిద్దరూ యూజర్ ఐడి, పాస్వర్డ్ సేకరించడం, వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవటం తేలికైందని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుల ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సాప్ చాటింగ్, సామాజిక మాధ్యమాలు లాంటి వాటిలో ఆధారాల కోసం సైబర్ నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రశ్నపత్రాలు ఎవరి కంప్యూటర్, యూజర్ ఐడీల ద్వారా బహిర్గతం అయ్యాయి అనే దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని విచారణ అధికారులు అంటున్నారు.